హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్కి సంబంధించినటువంటి సెకండ్ పేపర్లో ఉన్నటువంటి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటి చాప్టర్లో కొన్ని లెసన్ చేసుకుంటూ వస్తున్నాం. మరి ఆ క్రమంలోనే మనం వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అన్ని వీడియోస్ కూడా మనం ప్లేలిస్ట్లో పెట్టుకున్నాం, రైట్? మరి ప్రస్తుతం ఏంటంటే, మరి సెకండ్ పేపర్లోని 5వ చాప్టర్లో ఉన్నటువంటి ఆగమ శాస్త్రాల్లో భాగంగా మరి ఈ యొక్క శైవ ఆగమంలో ఉన్నటువంటి మరొక శాఖ ఉంది. అదేంటంటే కాపాలికాశైవం. మరి ఈ కాపాలికాశైవం గురించి కూడా మనకు సిలబస్లో ఉంది. మరి దాని గురించి కూడా మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. పేరేంది కాపాలికాశైవం. మరి కపాలం అంటే అర్థం ఏంటంటే పుర్రే అని. పుర్రే అంటే ఈ తలకాయ. మనం అంతా కూడా చనిపోయిన తర్వాత ఇది పుర్రెలాగా అయిపోతుంది, దాన్ని పుర్రే అంటారు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క శైవం అనేది తాంత్రికంతో కూడుకున్నటువంటి ఒకనొక శాఖ, ఈ యొక్క కాపాలిక శాఖ అనేది. మరి వీళ్ళదంతా కూడా ఏంటంటే ఈశ్వరుని ప్రత్యేకంగా తీసుకుని కొన్ని క్షుద్ర పూజా తాంత్రిక విధానాల్లో పూజిస్తారు ఈ యొక్క కపాలిక శైవంలో ఉన్నటువంటి వాళ్ళు. మరి అంతేకాకుండా చేతిలో పుర్రెను తగిలించిన త్రిశూలాన్ని ధరించి దిగంబరంగా తిరుగుతూ కపాలకులలో అంటే కపాలాలలో భిక్షను స్వీకరిస్తారు, కాబట్టి వీరిని కాపాలికులు అంటారు. దిగంబరులుగా తిరుగుతుంటారు అంటే దిగంబరులు అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు వస్త్రాలు ఏమీ వేసుకోరు, అటువంటి శాఖ వీళ్ళది బూడిద. అంతేకాకుండా వీరు శివారాధకులు, కాబట్టి వీరి శైవం కపాలికా శైవం అయ్యింది, రైట్? మరి వీరు శ్మశానాలలోని విభూతిని ధరిస్తారు. మరి ఈ యొక్క ఈశ్వరుడిని భైరవునిగా ఆరాధిస్తారు. మరి ఈశ్వరుని యొక్క అవతారమే భైరవుడు. సో ఆ విధంగా భైరవుని రూపంలో కొలుస్తారు ఈశ్వరుని, రైట్? అంతేకాకుండా మరి రక్త మాంసాలతో మధువుతో పూజలు కొనసాగిస్తారు ఈ యొక్క కాపాలికులు. ఎప్పుడైతే భైరవుని రూపాన్ని పక్కకు తెచ్చుకొని వీళ్ళు శివుణ్ణి పూజిస్తున్నారో వీళ్ళు మధ్య మాంసాలతోనూ పూజలు కొనసాగిస్తున్నారు. మద్యం అంటే మామూలుగా మన దగ్గర సారాయి, బ్రాండ్ లాంటివి, రైట్? అవి కొంతమంది సేవిస్తారు. అందులో ఈ యొక్క కాపాలికులు సేవించేటువంటి వాళ్ళు. మరి అంతేకాకుండా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే చాలా హిందూ గ్రంథాల ప్రకారం ఈ యొక్క కాపాలికులు పూజలోనే కాకుండా జీవన విధానంగా కూడా మద్యాన్ని స్వీకరిస్తున్నారు, రైట్? మరి సామాన్య శకం మొదటి శతాబ్దికి చెందినటువంటి హాలుడు అనేటువంటి ఆయన రాసినటువంటి గాథా సప్తశతిలో వీళ్ళ యొక్క అంటే ఈ యొక్క కాపాలిక శైవుల యొక్క ప్రస్తావన ఉంది. మరి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఈ కాపాలిక శాఖకు సంబంధించి సామాన్య శకం మొదటి శతాబ్దానికి చెందినటువంటి హాలుని రాసిన గాథా సప్తశతిలో వీళ్ళ యొక్క ప్రస్తావన ఉంది, రైట్? మరి అదేవిధంగా సామాన్య శకం 6వ శతాబ్దానికి చెందినటువంటి 6వ శతాబ్దానికి చెందినటువంటి వరాహమిరుని రాసినటువంటి బృహత్ సంహితలో కూడా వీళ్ళ యొక్క ప్రస్తావన ఉంది, రైట్? మరి అదేవిధంగా సామాన్య శకం 7వ శతాబ్దంలో మరి మన భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి హూయాన్ చాంగ్ అనేటువంటి ఆయన మరి ప్రస్తుతం ఉన్న వాయువ్య పాకిస్తాన్ ప్రాంతంలో తాను బౌద్ధులతో పాటుగా
నగ్నంగా తిరిగేటువంటి కొంతమంది సన్యాసులను చూసినట్టుగా ఈ యొక్క హుయాన్సాంగ్ పేర్కొన్నాడు. కానీ వారు కాపాలికులు అని ఆయన అందులో తెలవలేదు. మరి వాళ్ళు ఎవరై ఉండొచ్చు అంటే, వాళ్ళు దిగంబర జైనులలో పాశుపత శైవులలో, వాళ్ళు దిగంబర జైనులో లేదా పాశుపత శైవులో కాపాలికులు అయి ఉంటారు అని కొంతమంది యొక్క అభిప్రాయం. మరి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఈ కాపాలికులే అని ఆయన ఏం రాయలేదు. వాళ్ళు వీళ్ళై ఉండొచ్చు అని కొంతమంది యొక్క అభిప్రాయం. మరి అదేవిధంగా మనకు ఈ యొక్క కాపాలికులది ఒక సువ్యవస్థితమైనటువంటి సంప్రదాయం కాదు, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకు ఒక ఆర్డర్ కానీ ఏమీ లేదు, ఒక పద్ధతి కూడా లేదు. మరి వీరికి ప్రత్యేకించి ఒక ప్రామాణిక గ్రంథం కూడా లేదు. మరి కాపాలిక శాఖ తరువాతి కాలంలో కౌల మార్గం అనేటువంటి మరో తాంత్రిక శైవ సంప్రదాయానికి దారి చూపించింది. సో ఈ కాపాలిక శైవం అనేది తాంత్రికమే. అయితే దీని తర్వాత ఇది ఏమైందంటే, మళ్ళీ కౌల మార్గం అనేటువంటి మరో తాంత్రిక శైవ సంప్రదాయానికి దారి చూపించింది ఈ యొక్క కాపాలిక శైవం. మరి అదేవిధంగా అలాగే కొన్ని కాపాలిక లక్షణాలు వజ్రయాన బౌద్ధంలోనూ కనిపిస్తాయి. మామూలుగా బౌద్ధం అంటే మనం చాలా సౌమ్యమైంది అనుకుంటాము. మరి అప్పుడు ఒకప్పుడు బాగా వెలుగొందినది. రాను రాను ఏమైందంటే దాని పట్ల ప్రజలు అంత సముఖంగా లేరు. కేవలం అలా హిందువులు అందరూ కూడా వెనక్కి వచ్చేసి ఈ రాముణ్ణి కృష్ణుడిని ఈశ్వరుణ్ణి కొలచడం ప్రారంభించారు. అప్పుడు ఈ బౌద్ధులు ఏం చేశారంటే వాళ్ళల్లో కూడా ఒక అట్రాక్షన్ తీసుకురావాలని చెప్పేసి ఈ వజ్రయాన బౌద్ధంలో కూడా ఈ కాపాలిక లక్షణాలను కొన్ని పొందుపరిచారంటే, ఈ వజ్రయాన బౌద్ధం అంటే ఏంటంటే వీళ్ళు కూడా తాంత్రిక పూజలు ఇవన్నీ కూడా చేయబడినారుగా, అట్లనైతే అందరూ జనాలు వస్తారని చెప్పేసి. సో ఆ విధానాన్ని అంటే ఆ వజ్రయాన బౌద్ధంలో కూడా ఈ యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. మరి ఇది ఈ సంప్రదాయాల మధ్య సంబంధాన్ని చూపుతుంది. మరి తరువాతి కాలంలో ఈ కపాలిక శాఖ అనేది కౌల మార్గానికే చెందినటువంటి నాథ అనేటువంటి సంప్రదాయంలో కలిసిపోయింది. ఇది కపాలిక శైవం అనేది, కపాలిక శాఖ అనేది గుర్తుపెట్టుకోవాలి, కౌల మార్గానికి చెందినటువంటి నాథ సంప్రదాయంలో కలిసింది. సో ఈ విధంగా మనం ఈ లెసన్లో కాపాలిక శైవం గురించి తెలుసుకున్నాం. చాలా సింపుల్గానే ఉంది. కపాలం అంటే పుర్రేని, ఇది ఒక తాంత్రికమైనటువంటి శాఖ అని ఈ యొక్క శతాబ్దాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటి శతాబ్దము, 6వ శతాబ్దము, 7వ శతాబ్దంలో ఏమేమి ఎవరెవరు ఏం చెప్పారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ కాపాలిక శాఖ అనేది కౌల మార్గంలో నాథ సంప్రదాయంలో కలిసిపోయింది. సో ఈ విధంగా మనం ఈ యొక్క శైవ ఆగమంలో భాగంగా మనం కొన్ని అందులో ఉన్నటువంటి ఈ శాఖన కపాలిక శాఖను గురించి తెలుసుకున్నాం. మరి చూస్తూనే ఉండండి మన యొక్క ఛానల్ని. మనం ఇంకా ఆగమ శాస్త్రంలో మరిన్ని ఆగమాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం తెలుసుకోబోతాం. మరి ప్రతిదీ కూడా మీరు నోట్స్ రాసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. అంతేకాకుండా ఇంకా మీరు ఏమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వచ్చు. ఈ సిలబస్లో ఈ యొక్క ఎగ్జామ్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటివి కూడా ఆ విషయాలపైనే మనం ఫోకస్గా వెళ్తున్నాం. మరి మనవన్నీ కూడా వీడియోస్ ప్లేలిస్ట్లో పెట్టాం, మీరు అందులోకి వెళ్తే అన్ని వీడియోస్ ఉంటాయి. అన్నీ కూడా చూసి మీరు జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసి ఈ యొక్క ఎగ్జామ్లో మీరందరూ కూడా విజయం చెందాలని కోరుకుంటున్నాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.